गुड ईवनिंग फ्रेंड्स अंदर एला अंदर बहुत आलवेज एन के अंडी ना पे शेखर वेलकम बैक टू अवर यूट्यूब चैनल एन के प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु एन के प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु द्वारा स्टॉक मार्केट में एवरी डे अडवांस लेवल्स तीसुकुंटामु मार्केट ने ए विधंगा अंचना वेयाली मार्केट लो प्राइस ने एला प्रेडिक्ट चेयालने विषयालु एन के टेक्निकल एनालिसिस तो बेस्ट सपोर्ट अंड रेजिस्टेंस एवरी डे वीडियो चेसुकुंटामट ई वीडियोस मीकु नच्चिनट्लयिते अलागे ఈ వీడియోల కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి అలాగే వీడియోలోని కంటెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా అసలు మర్చిపోకండి ఓకే చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా యాక్చువల్గా కొందరికి కల కూడా నెరవేరినట్టు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే మనం బుధవారం బొనాంజ చేసుకునే టైము ఈరోజు హాలిడే కాబట్టి అది జరగట్లేదు అందుకని మీకు ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ ఇవ్వకుండా ఉండలేదు నేను జనరల్గా మనం చేసుకునే బుధవారం బొనాంజాలు మంగళవారం చేసుకుంటాము బుధవారం రోజు నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటామట సో ఈరోజు హాలిడే వచ్చింది కాబట్టి బుధవారము రేపటికి కూడా మీకోసం రెండు స్ట్రైక్ ప్రైసెస్ సెలెక్ట్ చేశాను నిఫ్టీలో నిఫ్టీ ఆప్షన్స్లో కూడా మనం ఏ విధంగా ట్రేడ్స్ అటెంప్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిటబుల్లో ఉండడానికి అవకాశం ఉందో లెవెల్స్ కూడా తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కంటెంట్లోకి వెళ్దాం వీడియోలో కంటెంట్లోకి వెళ్లే ముందు మనం ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేసుకుందాము లైవ్ మార్కెట్లో ఏ విధమైన అప్డేట్ ఇచ్చామని చెప్పి ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ 29,000 మెంబర్స్ ఉన్న ఛానల్ మాత్రంలోనే జాయిన్ అవ్వాలి చాలా ఓన్లీ మీరు సర్చ్ బాక్స్లో ఎన్కేఎస్ అని కొడితే ఫేక్ ఛానల్స్ చాలా వస్తున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తాను సో గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయింది అయిన తర్వాత ఒక మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషను గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే పాయింట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది అలాగే 9:21కి మార్కెట్ ఓపెన్ అయిపోగానే 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మోర్ బుల్లిష్ అబౌ 36,725 అలాగే మోర్ బేరిష్ బిలో 36,370 అని 2 లెవెల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు మార్కెట్ 570లో ఉందన్నమాట అంటే ఒక 200 పాయింట్స్ గ్యాప్లో ఉంది సో ఈ లెవెల్స్ వల్ల మార్కెట్లో మూమెంటం ప్రొడక్ట్ చేసి మార్కెట్ యొక్క మూమెంటమ్ని అర్థం చేసుకుంటానికి మాత్రమే ఈ లెవెల్స్ ఇస్తామన్నమాట దీంట్లో చాలామంది అడుగుతున్నారు ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి ట్రేడింగ్ కూడా ఆప్షన్ బయ్యింగ్ ఇవ్వచ్చు కదా ఎంట్రీ ఇవ్వచ్చు కదా స్టాప్ లాస్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటున్నారు సో అది ఏంటంటే ఎవరి ట్రేడింగ్ సిస్టమ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను తీసుకునే రిస్క్ మీరు తీసుకోవాలి అనేది కాన్సెప్ట్ కాదు అది అందుకని మీరు ఏదైనా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మీరు మీ ప్రాపర్ స్టాప్ లాస్ అలాగే మీ రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ కూడా ఉపయోగించి మాత్రమే ట్రేడ్ సెటప్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి నీ మనీ మేనేజ్మెంట్ ఏంటి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటావు అని చెప్పడం అడగటం అది పాజిబిలిటీ కాదని మీకు కూడా తెలుసు అందుకని లెవెల్స్ ఇస్తాము లెవెల్స్ ప్రకారం ట్రేడ్ సెటప్ చేయాలి సో నేను ఫస్ట్ ట్రేడ్ చేసిన ట్రేడ్ ఇక్కడ పెట్టడం జరిగింది దీంట్లో మనకి 47,000 అలాగే 36,500 ఓకే ఆ ట్రేడ్ చేయడం జరిగింది సో 100 పాయింట్స్ గెయిన్ ఇంకా మొదలైంది ఎన్కేఎస్ లెవెల్స్ ప్రకారం మార్కెట్ మీరు గమనించండి ఇక్కడ 200 పాయింట్స్ గెయిన్ ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఓకే నెక్స్ట్ 300 పాయింట్స్ గెయిన్ ఓకే తర్వాత సూపర్ బుల్లిష్ అబౌ 6970 బజాజ్ ఫైనాన్స్ ఇచ్చాము మార్కెట్ అక్కడ వరకు వెళ్ళనే లేదు రైట్ నెక్స్ట్ 500 పాయింట్స్ గెయిన్ బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ 600 పాయింట్స్ గెయిన్ దాని తర్వాత నేను అప్డేట్ చేయలేదు ఫైనల్గా 1000 పాయింట్స్ ర్యాలీ అయింది మనం ఇచ్చిన 36,725 లెవెల్ తర్వాత నుంచి ఓకే నెక్స్ట్ సెకండ్ మై ప్రాఫిట్ అని అప్డేట్ చేయడం జరిగింది రైట్ తర్వాత కొందరు ఒక ప్రాపర్ వేలో ఏదైతే కోర్స్ నేర్చుకున్నారో వాళ్ళు ప్రాపర్ వేలో మనీ మేనేజ్మెంట్ ఉపయోగించి రిస్క్ రివార్డ్ 1:2 ఇక్కడ చూడండి 1:6 రిస్క్ రివార్డ్ తీసుకోవడం జరిగింది అన్నమాట కాన్ఫిడెన్స్గా ట్రేడ్ చేస్తున్నారు ఇక్కడ హౌ ఈజ్ మై బ్యాంక్ నిఫ్టీ అలర్ట్ టుడే అని చెప్పేసి ఒక పోల్ని కండక్ట్ చేశాము పోల్లో ఇక్కడ సూపర్ ఐ ట్రేడెడ్ అని చెప్పి 25% మెంబర్స్ ఎవరైతే 2000 మెంబర్స్ పాల్గొన్నారో వాళ్ళు 25% ట్రేడెడ్ అని చెప్పి పెట్టారు అలాగే 52% గుడ్ బట్ మిస్డ్ అని చెప్పి పెట్టడం జరిగింది ఇంకోటి 23% ఐ హ్యావ్ టు లెర్న్ అని చెప్పి పెట్టడం జరిగింది అన్నమాట సో ఎవరైతే లెర్న్ చేయాలనుకున్నారో త్వరగా నేర్చుకోండి మార్కెట్లో మనీని కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి చూడండి ఇది ఫేక్ ఛానల్
ఎన్కే స్టేట్ ఇంట్రిక్స్ అనుంది ఇది ఫేక్ ఛానల్ దీంట్లో జాయిన్ అవ్వకండి రైట్ ఎన్కే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇంకా నేను స్టార్టే చేయలేదు అప్పుడే ఫేక్ కోడ్ రెడీ అయిపోయాడు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేశాడు ఓకే ఇటువంటి ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళు చూపించే ప్రాఫిట్స్ లో మీరు ఐక్యమైపోయి మీరు అనవసరంగా ఇందులో పెట్టినోళ్ళు ఇప్పటివరకు దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు నష్టపోయినోళ్ళు ఉన్నారన్నమాట అందుకని మీకు మళ్ళా చెప్తున్నాను అందుకే మీకు చెప్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలంటే 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని ఉండాలి అలాగే అది కూడా ప్లస్ 29400 మెంబర్స్ ఉన్న ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వాలి నెక్స్ట్ డోంట్ షార్ట్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 2 o'clock పెట్టాము యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో బేరిష్ ట్రెండ్ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది మార్కెట్ ట్రెండింగ్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఓకే నెక్స్ట్ కొద్దిగా కరెక్షన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్ ఉంది యాక్చువల్ గా ఏంటంటే 37800 రీచ్ అవ్వాల్సిన పాయింట్ ఉంది సో 37800 రేపు రీచ్ అవుతుదేమో అని చెప్పి అనుకున్నాను కాబట్టి ప్రైస్ రిజెక్ట్ అవగానే ఒకసారి అటెంప్ట్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్లైట్లీ బేరిష్ బిలో 37400 అప్పుడు మార్కెట్ 500 ఉంది 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాము మార్కెట్ 430 లేదా 440 సంథింగ్ వచ్చి మన పైకి వెళ్ళిపోయింది రైట్ సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు ఇది బెస్ట్ క్వశ్చన్ అందరికీ హౌ కెన్ ఐ ఫౌండ్ మార్కెట్ విల్ గో అప్ సైడ్ యువర్ ఆన్సర్ అని చెప్పి పెట్టాం దీంట్లో 1630 ఓట్స్ మాత్రమే మెంబర్స్ జాయిన్ అయ్యారు ఒకసారి చూద్దాము ఎవరు ఏది విధంగా దీంట్లో ఆన్సర్ ఇచ్చారని చెప్పి 28% మెంబర్స్ వచ్చేసి సిన్స్ మార్నింగ్ ఇట్స్ బుల్లిష్ అది అందరికీ తెలిసిన విషయమే పర్టికులర్గా 2 o'clock మార్కెట్లో బేరిష్ ట్రెండ్ లేదు బుల్లిష్ ట్రెండ్ ఉందని మాత్రం చెప్పాను కదా అది దాంట్లో ఆన్సర్లో ఫస్ట్ పాయింట్ సిన్స్ మార్నింగ్ ఇట్స్ బుల్లిష్ అది అందరికీ తెలిసిన విషయమే బుల్లిష్ ఉండిపోవటం వల్ల కంప్లీట్గా మార్కెట్ బుల్లిష్ అవుతుందా అలాగే మార్కెట్ బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మార్కెట్ పెరగడం గమనించాం సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు నెక్స్ట్ యాజ్ పర్ ఓఐ మార్కెట్లో ర్యాలీ ఉంటుందంటే ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు ఉంటుంది ఎందుకంటే ఓఐలో ప్రతి స్ట్రైక్ ప్రైస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్రతి స్ట్రైక్ ప్రైస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎలా గమనిస్తాము పర్టికులర్గా ఆ ప్లేస్ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని సో ఇది కూడా రాంగ్ ఆన్సరే నెక్స్ట్ ఆప్షన్ ప్రీమియం ఇన్ డిస్కౌంట్ ఇది శుద్ధ అబద్ధం నేను ఊరికే పెట్టాను దానికి కూడా 12% చేశారు నెక్స్ట్ 22% ఐ డోంట్ నో ఏం తెలియదంట బెస్ట్ అట్లుంటే హ్యాపీగా నెక్స్ట్ వచ్చేసి 7% ఫ్యూచర్ ఇన్ డిస్కౌంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్యూచర్ ఇన్ డిస్కౌంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సో చూడండి ఎంత వెనకబడి ఉన్నారనేది గమనించండి మీరు సో దీని మీద మీకు ఇప్పుడు ఒక క్లాస్ చెప్తాను ఒక 2 to 5 minutes క్లాస్ ఫ్యూచర్ అండ్ డిస్కౌంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే మార్కెట్ని ప్రొడక్ట్ చేయడానికి కానీ మార్కెట్లో ట్రెండింగ్ ఐడెంటిఫై చేయడానికి కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం ట్రీట్ చేయాలి ఫ్యూచర్ అండ్ డిస్కౌంట్ పర్టికులర్గా 2 o'clock ఫ్యూచర్ డిస్కౌంట్లోకి వచ్చిందన్నమాట ఫ్యూచర్ అది ఏంటనేది చెప్తాను నేను మీకు సో మార్కెట్లో కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించేది ఎవరు ఓన్లీ 7% లాస్ట్ టైం ఒక క్వశ్చన్లో 6% ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు నేర్చుకుంటారు మీరందరూ మార్కెట్ ఎవ్రీ టైం ఖాళీ దొరికిందంటే మార్కెట్లో సంపాదించాలనుకుంటే కంపల్సరీ మార్కెట్ మీద 4 hours 5 hours కూర్చుని పని చేయాల్సిందే వాచ్ చేయాల్సిందే కంపల్సరీ దాని గురించి రీసెర్చ్ చేయండి మార్కెట్ ఈ రోజు ఎందుకు పెరిగింది నిన్నెందుకు పెరగలేదు మొన్న ఎందుకు పెరగలేదు అని చెప్పి ఆ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి వాల్యూమ్ సపోర్ట్ తీసుకోండి క్యాండిల్స్ తీసుకోండి ప్యాటర్న్స్ తీసుకోండి ఏమైనా చేయండి మార్కెట్ మీద మాత్రం 4 hours ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తేనే కన్సిస్టెంట్ మనీ అనేది మార్కెట్లో గెయిన్ అవ్వద్దన్నమాట నెక్స్ట్ ట్రేడ్ నెక్స్ట్ ట్రేడ్ నేను పెట్టాను చూడండి 500 క్వాంటిటీ 283లో పెట్టాను అలాగే 273 ఆప్షన్స్లో 10 points రిస్క్ అండి అందుకనే ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సు ఇంత సక్సెస్ అవడానికి కారణం అదే బ్యాంక్ నిఫ్టీలో 10 points 20 points మాత్రమే రిస్క్ రివార్డు 100 points కంటే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ అచ్చా ఇంకొకటి ఈ డీమ్యాట్ అకౌంట్ ఏంటంటే ఆస్థా సెక్యూరిటీస్లో ఎవరైతే నా పేరు మీద నా రెఫరల్ లింక్ యూజ్ చేశారో వాళ్ళందరూ ఆస్థా అకౌంట్ క్లోజ్ చేసేసేయండి లేకపోతే మీరు పంపించండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా support@astatrade.com దానికి పంపించండి నా ఐడి ఇది నా పేరు ఇది నా పాన్ కార్డ్ ఇది నేను ఈ అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒక ప్రొఫార్మ పంపిస్తారు దాని మీద సైన్ చేసి వాళ్ళకి పంపించేస్తే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది బిఫోర్ దట్ మనీ అంతా పే అవుట్ పెట్టేసుకోండి అలాగే మీకు
మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లోని కంటెంట్ అలాగే లైవ్ మార్కెట్లో మీకోసం ఇచ్చే లైవ్ అప్డేట్స్ కనుక నచ్చితే మీరు నాకు కూడా మీరు ఫేవర్ చేయాలి అనుకుంటే మీరు ఎల్ఎస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎల్ఎస్ బ్లూ యొక్క లింక్ ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్లో ఫస్ట్ దాంట్లో కూడా దాని యొక్క లింక్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి మీరు ఎల్ఎస్ బ్లూ లింక్ ఏమని చెప్పి అడగండి, లింక్ ఇస్తాను, లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చుమాట. ఆ విధంగా మన ఛానల్ గ్రో అవ్వడానికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 50% ఆఫ్ 31st వరకు మన కోర్సెస్ ఉన్నాయి. ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ, గూగుల్ యూజర్స్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి, అక్కడ ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అని టైప్ చేయండి, అది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ యాపిల్ యూజర్స్ వచ్చేసి క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్గనైజేషన్ కోడ్ XHSFT టైప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అక్కడ స్టోర్ బటన్ ఉంటుంది, స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అవి 50% ఆఫ్లో ఉన్నాయి. డైరెక్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంది, దాంట్లో మీరు ఏమన్నా పర్చేజ్ చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు, వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ సింపుల్ థింగ్, సేమ్ ఇదే అందరికీ చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ రికార్డింగ్ కూడా పెట్టాం, ఇది ఒకసారి తప్పకుండా వినండి. ఎవరైతే ఇందులో జాయిన్ అయి ఉన్నారో, జాయిన్ అయినా సరే ఇది కంపల్సరీ వినండి, ఎందుకంటే మన ప్రైస్ యాక్షన్ స్టూడెంటు 1600 ఇన్వెస్ట్మెంట్ పెట్టి, 1600 ఇన్వెస్ట్మెంట్ పెట్టి 26,000 ప్రాఫిట్లు ఉన్నాడు ఈ రోజు నాడు. అందుకని ఇది ఒకసారి చూడండి. వాయిస్ ఫేక్ అండి, ఇది ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనేది, ఇది ఫేక్ ఛానల్ రైట్. ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ ఇది అంట, ఫ్రీ కాల్స్ అంట, ఇది అది ఒక ఫేక్ ఛానల్. ఇలాంటి ఫేక్ ఛానల్స్లో మీరు జాయిన్ అయ్యి అన్నసరిగా మీ డబ్బులన్నీ పోగొట్టుకోకండి. నాకు పెయిడ్ కాల్స్ ఏమి ఇవ్వను నేను, ఓన్లీ కోర్సులు చెప్తాను. మీరు ప్రొఫెషనల్ ట్రేడర్కి ఎదగాలంటే నేను మీ వెనకుండి మిమ్మల్ని తయారు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్దాం. ప్రీమియం వర్సెస్ డిస్కౌంట్ చూద్దామా? రైట్, చూడండి జనరల్గా ఏమవుతుందంటే మన మార్కెట్లో, నీ బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలు ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా స్పాట్ లెవెల్, జస్ట్ మనం చెప్పుకుంది 100 రూపాయలు ఉంది అంటే, ఓకే స్పాట్ లెవెల్ కనీసం ఇది 120 ఉంటుంది అన్నమాట. ఇది ఫ్యూచర్ ప్రైస్, ప్రైస్ ఏదైనా ఉండనివ్వండి, మనకి డిఫరెన్స్ కావాలన్నమాట. అంటే స్పాట్ కన్నా ఫ్యూచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రీమియంలో ఉంది అని అర్థం, ప్రీమియంలో ఉంది అని అర్థం. అదే ఫ్యూచర్ 100 స్పాట్ లెవెల్ ఉంటే ఇది 90 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు ఇది డిస్కౌంట్లో ఉన్నట్లు లెక్క. జనరల్గా ఏంటంటే మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కింద మనం ట్రీట్ చేయాలి. ఎప్పుడు కూడా స్పాట్ కన్నా ఫ్యూచరు ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఆ ఎంత ఎక్కువ ఉన్నది అన్నది అది ప్రీమియం అంటమాట, తక్కువ ఉంటే దాన్ని డిస్కౌంట్ అంటాం. ఓకే, ఇక్కడ పాయింట్ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు స్పాట్ లెవెల్ ఫ్యూచర్ లెవెల్తో కంపేర్ చేస్తే ప్రీమియంలో ఉంటే మార్కెట్ స్టేబుల్గానే ఉంటుంది. మార్కెట్ ప్రీమియంలో ఉన్నప్పుడల్లా మామూలుగా ఏ విధంగా స్పాట్ అనేది మూవ్ అవుతూ ఉందో ఫ్యూచర్ కూడా ఆ విధంగానే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అది ప్రీమియం జనరల్గా మనకి, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ కాబట్టి రేపటి నుంచి ఎల్లుండి నుంచి మనకి 150 నుంచి 200 వరకు ప్రీమియం ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం జనరల్గా. ఓకే, 150 నుంచి 200 ఉంటుంది. అదే పాయింట్ 200 ప్లస్ 30 అంటే 230 అనుకుందాం, 230 నుంచి 250 పైన వెళ్ళిపోయింది అంటే ఎనీటైమ్ మార్కెట్లో ఫాలో వచ్చేస్తుంది, ఎనీటైమ్ మార్కెట్లో ఫాలో వచ్చేస్తుంది అంటే కాంట్రాక్ట్స్ అనేది ఎగ్జాస్టెడ్ అయిపోయినట్టుమాట. కాంట్రాక్ట్లు ఎగ్జాస్టెడ్ అయిపోతే, బై చేసిన కాంట్రాక్ట్లన్నీ ఎగ్జాస్టెడ్ అయిపోతే ఏం జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని ప్రీమియం కనుక 230 నుంచి 250 మధ్యలో ఉంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రాడ్యువల్గా చూస్తూ ఉన్నాము, ఒకరోజు ఇది 100 రూపాయలు ఉంటే స్పాట్ ఫ్యూచర్ 150 ఉంది రైట్. నెక్స్ట్ మార్కెట్లో జరుగుతున్న తర్వాత ఇది 130కి వచ్చింది రైట్. దాని తర్వాత ఇంకే త్వరగా చెప్పేస్తాను మీకు, 90కి వచ్చింది అంటే ఏమొచ్చింది, ఇక్కడ డిస్కౌంట్లోకి వచ్చింది. అప్పటి వరకు మార్కెట్ ప్రీమియంలో నడుస్తున్న మార్కెట్ వెంటనే డిస్కౌంట్లోకి వచ్చింది కదా,
అప్పుడు మార్కెట్ ఇమిడియట్ గా పైకి లాగేస్తాడు మార్కెట్ ఇమిడియట్ గా పైకి లాగేస్తాడు మొన్న ఏం జరిగింది 2 ఓ క్లాక్ కి మార్నింగ్ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి 50 పాయింట్స్ ప్రీమియం లో ఉంది మధ్యలో చూస్తే 30 పాయింట్స్ ప్రీమియం లో ఉంది ఒకసారి చూస్తే 20 15 పాయింట్స్ కి డిస్కౌంట్ లోకి వచ్చేసింది 15 పాయింట్స్ మార్నింగ్ టైం చూస్తేనేమో 50 ఉంది తర్వాత చూస్తేనేమో 30 ఉంది అంటే ఇది మళ్ళా ఒక క్వశ్చన్ రావచ్చు మీలో ఎప్పుడెప్పుడు చూడాలి సార్ అని అంటే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చూడండి మీరు డే మొత్తం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మార్కెట్ లో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి అన్నమాట ఓకే సో కంటిన్యూస్ గా అవుతున్నప్పుడు ఒక్కసారి డిస్కౌంట్ లోకి వచ్చింది మార్కెట్ అంటే 100 అల్ల 150 అల్ల 90 కి వచ్చేసింది అంటే 10 పాయింట్స్ డిస్కౌంట్ లోకి వచ్చేసింది యాక్చువల్ గా ఉండాల్సింది 100 ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది 90 రూపాయలు ట్రేడ్ అవుతుంది అంటే 10 రూపీస్ డిస్కౌంట్ లోకి వచ్చింది డిస్కౌంట్ లోకి వచ్చిందంటే కంపల్సరీ మార్కెట్ లో రేజ్ ఉంటుంది అందుకే 2 ఓ క్లాక్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను ఏమని మార్కెట్ లో బేరిష్ మూవ్ ఏం కనపడలేదు మార్కెట్ బుల్లిష్ లోనే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పాము సో అక్కడి నుంచి మనం చెప్పిన దాని నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 200 పాయింట్స్ మార్కెట్ వెళ్ళడం గమనించాము మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ పాయింట్ నచ్చిందా మార్కెట్ గురించి ఇచ్చిన హింట్ నచ్చితే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఒక లైక్ బటన్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈ రోజు హాలిడే వచ్చింది కాబట్టి బుధవారం రోజు గురువారం అంటే ఒక రోజే ఉంది ప్లస్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఓకే కాబట్టి జనరల్ గా ఏమొ జరుగుతుందంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉండటం వల్ల అంటే లైక్ ఈ విషయం కూడా చాలా మంది తెలియదు ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైస్ ఎంత ఉంది స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది అంటే లైక్ ఇప్పుడు 35,600 ఉంది అనుకుందాం లేదా 37,000 ఉంది అనుకుందాం 37,000 ఉంటే అక్కడే ఉన్న స్ట్రైక్ ప్రైస్కి విలువ లేదు రైట్ అక్కడే ఉన్న స్ట్రైక్ ప్రైస్కి 37,000 కాల్ ఆప్షన్కి విలువ లేదు ఎప్పుడైతే మార్కెట్ 37,100 అయిందో అప్పుడు 37,000 ఉన్న స్ట్రైక్ ప్రైస్ దాని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ 100 ఉండాలి కానీ ఇక్కడ ఏముంది 250 ఉంది 250 ఉంది దానికి విలువే లేదు యాక్చువల్గా 250 ఉంది ఉండాల్సింది 100 అయితే 250 ఉంది కదా అంటే ఇంకొక 150 ఎక్సెస్ ఉంది సో నువ్వు బై చేసినా కూడా అది పెరగదు నువ్వు బై చేసిన నువ్వు అనుకుంటావు మార్కెట్ ఇక్కడి నుంచి 500 పాయింట్లు వెళ్ళింది కదా అనుకుంటావు కానీ స్ట్రైక్ ప్రైస్లో ఆల్రెడీ విలువ ఎక్కువ ఉందన్నమాట విలువ ఎక్కువ ఉండటం వల్ల అది కదలదు ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకని ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మార్కెట్ రేపు ఫ్లాటే ఓపెన్ అవుతుంది ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క ట్రెండింగ్ డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ యొక్క మూమెంటం ఓకే ఫ్రెండ్స్ మనం చూడండి ఇది వచ్చేసి 13 పాయింట్సే ఉంది మనం వెళ్ళిపోదాం సబ్జెక్టులోకి బుధవారం బొనంజ కాదు ఈరోజు గురువారం బొనంజ ఓకే అది లాస్ట్లో చెప్తాను మీకు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ గురించి సో మార్కెట్ యొక్క సైకాలజీ ఒకసారి చూద్దాము రేపు మార్కెట్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉందనే విషయము మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట సో మార్కెట్లో ఫాల్ జరిగినప్పుడల్లా ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుంది పడినప్పుడల్లా ప్రైస్ అనేది అడ్జస్ట్ అవునే విషయము మనం క్లియర్గా గమనిస్తూనే ఉన్నాం అలాగే ఈ పాయింట్ మీకు గుర్తుందా ఏం చెప్పబోతున్నాను గుర్తుంటే మెసేజ్లో ఒకసారి కామెంట్స్లో మెసేజ్ చేయండి ప్రైస్ 50% కంటే ఎక్కువ కనుక ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే మార్కెట్లో బుల్లిష్ వస్తుంది దట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వాలి అని కూడా చాలా వీడియోల్లో మనం చెప్పాము రీసెంట్గా చేసుకున్న వీడియోలో అయితే ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము ఈ పాయింట్ సో 2 రోజులు చూశారు 3 రోజులు చూడరు కదా సో జరిగింది అదే సో ప్రైస్ రిజెక్ట్ అయింది ప్రైస్ పైకి వెళ్ళింది హయ్యర్ ఏసిన్ ఫామ్ చేసింది ఓకే ప్రైస్ రిజెక్ట్ అవ్వనేది మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాప్ డౌన్లో మార్కెట్లో ర్యాలీ అనేది గమనించాం సో ర్యాలీ కంటిన్యూస్ ఉంటుందా ఉండదా అనే పాయింట్ డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సో మార్కెట్లో ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించండి ఈ లెవెల్ మనకి క్లియర్గా కనిపిస్తుంది బాగా కన్సాలిడేషన్ అయిన లెవెల్ 17,200 17,100 మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓపెనింగ్ క్యాండిల్ కనుక 17,200 17,200 కనుక మార్కెట్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే మనకి 17,100 మనకి ఇంకొక సపోర్ట్ లెవెల్ ఇంకొక సపోర్ట్ లెవెల్ ఓకే ఇది కూడా మన ఇది కూడా సపోర్ట్ లెవెలే ఇది కూడా సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ పైన 17,430 ఇది సాలిడ్గా మార్కెట్లో బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ రేపైతే 17,430 మాత్రం వెళ్ళదు రైట్ ఫ్లాట్ అయినప్పుడు 17,200 అలాగే 17,100 200 బ్రేక్ అయితే 100కి వస్తుంది మీకు బాగా గుర్తుపెట్టేసుకోండి
17,100 క్లోజ్ అయ్యింది అంటే చాలా హెవీ ఫాల్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ 15,600 వరకు ఉంటుంది సో అది పాజిబిలిటీ ఉండదా లేదా అనేది పాయింట్ మీరు అర్థం చేసుకోవడానికి 17,100 కింద రెండు రోజులు క్లోజ్ అవ్వకూడదు మార్కెట్ అంటే రేపు క్లోజ్ అయ్యింది అనుకుందాం మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ క్లోజ్ అయ్యింది అనుకో అట్లైనా సరే కంటిన్యూస్గానే అవసరం లే అప్పుడైనా సరే ఓకే ఫాల్ అయితే డెఫినెట్గా ఉంటుంది పాయింట్ మీరు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ 17,100 మేజర్ సపోర్ట్ లెవెల్ కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ నుంచి పడినా కూడా మళ్ళీ మార్కెట్లో మళ్ళీ ర్యాలీ వస్తుంది ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ అనేది ఉంటుంది ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి బట్ 17,200 బ్రేక్ అయితే ఒక 30-40 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకోండి 100 టార్గెట్ కింద పెట్టుకోవచ్చు మనం ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మనం చెప్పుకున్న దాని కాకుండా వేరేగా ఏదైనా కనపడితే టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఉంది మనకి టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ లెవెల్స్ కూడా రేపిస్తాను నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చినట్టు ఎవరైతే అటెండ్ చేశారో ఉన్నారు కదా పర్సంటేజ్ చూసాం కదా మీ అప్డేట్ చూడగానే నేను ట్రేడ్ చేశాను ప్రాఫిట్ వచ్చిన విషయాన్ని మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అందరూ కామెంట్లు చేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది మీరు రాసి పెడితే అది బాగా మంచి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మార్కెట్ని ఛాలెంజ్ చేయడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం ర్యాలీ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందంటే మనకి మార్కెట్లో 37,880 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మీరు గమనించాల్సిన పాయింట్ అండి మార్కెట్ ఈ లెవెల్ నుంచి పెరిగింది కరెక్షన్ పెరిగింది కరెక్షన్ తర్వాత ఇంకా కంటిన్యూస్గా పెరిగింది ఎందుకు కంటిన్యూస్గా పెరిగింది ఇది 2:00 క్యాండిల్ ఆ క్యాండిల్లోనే మనం చెప్పాము మార్కెట్లో డైరెక్షన్ పైకే ఉంది కింద కనపట్లేదు అని రైట్ ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి మార్కెట్ పెరగడం అనేది గమనించాము అంటే ఈ లెవెల్ దిగిందంటే ఏం జరుగుద్ది నేను చెప్పను మీరే కామెంట్లో చెప్పండి ఓకే నెక్స్ట్ మార్కెట్ సైకాలజీ ఒకసారి గుర్తు చేసుకుందాం మార్కెట్లో ఈ లెవెల్ బాగా కన్సల్టేషన్ జోన్ మార్కెట్ కన్సల్టేషన్ జోన్లోకి ఎంటర్ అయింది కన్సల్టేషన్ జోన్లోకి ఎంటర్ అయింది ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ చెప్పే మనం ఆల్రెడీ 880 లెవెల్ రైట్ ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా దీని టార్గెట్ 37,400 ఫ్లాట్ ఓపెన్ అయిపోతే 15 నిమిషాల క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే దాంట్లో చూడండి మీరు 5 నిమిషాల క్యాండిల్ 2 లోయర్లోస్ ఉంటే చాలు 3 అవసరం లే 2 లోయర్లోస్ ఉంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 37,600 కింద కనుక ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే దాని టార్గెట్ మీకు 400 అంటే 200 పాయింట్ల టార్గెట్ వస్తుంది కాబట్టి ఇంట్రాడేలో మనం సెల్ చేసిన తర్వాత ఒక 100 పాయింట్స్ మనం రిస్క్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఈ విధంగా చేయండి ఇంకా మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే మనం టెలిగ్రామ్లో పెడదాం నెక్స్ట్ రిలయన్స్లో గ్యాప్ డౌన్ మనం అనుకున్నాము 2450 అనేది మార్కెట్లో రావాల్సిన పాయింట్ అది దాటి అది అక్కడి నుంచి మార్కెట్ ట్రావెల్ పైకి వెళ్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మార్కెట్లో ఏదో ఒక కామెంట్ చూశాను చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది వెళ్ళిపోతుంది మార్కెట్ అని చెప్పాను అన్నారు అట్లా ఉండదు మార్కెట్లో ఎందుకంటే మార్కెట్లో జరగాల్సిందే జరుగుతుంది అందుకని పాజిటివ్ న్యూస్ వస్తే అందరూ బై చేసేస్తే పెరిగిపోతే అందరూ అటువైపు ఉంటారు కదా ఇంక మార్కెట్లో 3,000 స్టాక్స్ ఎందుకు ఇంకా అట్లా ఉండదు అన్నమాట సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడి నుంచి మార్కెట్లో బాగా ఫాల్ అయింది 2450 కూడా మార్కెట్ సాలిడ్గా బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడి నుంచి మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది మళ్ళీ కన్సల్టేషన్ అయింది సో ప్రాబబిలిటీ మార్కెట్ చూడండి కన్సల్టేషన్ ఫేజ్ ఒకసారి చూద్దాము ఇదిగోండి ఇది 2350 2320 ఇది కన్సల్టేషన్ జోన్ డెఫినెట్గా మార్కెట్ ఒక్కసారి మార్కెట్ వచ్చి ఇక్కడ కనుక ప్రైస్ రిజెక్ట్ అయిందంటే బై చేయండి ప్రైస్ రిజెక్ట్ అయింది అంటే బై చేయండి ఇదంతా కన్సల్టేషన్ జోన్ ఎంత రిజెక్ట్ అవ్వాలి 50% కంటే ఎక్కువ రిజెక్ట్ అవ్వాలి రిజెక్ట్ అయితేనే మీరు దీంట్లో ట్రేడ్ అటెంప్ట్ చేయండి లేకపోతే మార్కెట్ డైరెక్ట్గా కనుక ఈ లెవెల్ అంటే ఐ మీన్ దట్ ప్రైస్ కనుక రిజెక్ట్ కాలేదు అంటే మార్కెట్లో ఫాల్ అయి ఉంటుంది ప్రైస్ కనుక ఈ కన్సల్టేషన్ జోన్లోంచి మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయింది అంటే డ్యామ్ షూర్గా బై చేయండి 6-8 పాయింట్స్ రిస్క్ రివార్డు 20 పాయింట్స్ వరకు ఎగ్జిట్ అవ్వద్దు ఓకే నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్లో మంచి న్యూస్ రావడం వల్ల మనం బాగా పెరిగింది సో బాగా పెరిగినప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా
లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. చూద్దాం దాన్ని. ఇది బాగా కన్సల్టేషన్ జోన్ ఆల్రెడీ మనం చెప్పాము పాత వీడియోస్లో. 720 అండ్ 730 మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక ప్రీవియస్ ఈ క్యాండిల్ ఉంది కదా 748 ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక 748 బిలో కనుక క్లోజ్ అయిందంటే ఆ క్యాండిల్ హై పైన స్టాప్ లాస్ పెట్టండి, లో కింద సెల్ చేయండి. డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్కి ఒకసారి రావాల్సిందే, డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్కి రావాల్సిందే. సో మంచి రిస్క్ రివార్డ్ ఉంది. బట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందంటే ఏం చేయొద్దు, గ్యాప్ అప్ అయిందంటే ఏం చేయొద్దు. ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి, 748 కింద క్లోజ్ అయితేనే దీంట్లో ట్రేడ్ అటెంప్ట్ చేయండి. సో అందరు ఎదురు చూస్తున్న బొనాంజా లెవెల్స్ మనం తీసుకుపోతున్నాము. నిఫ్టీలో రెండు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేశాను, ఒకటి 17,250 కాల్, అలాగే 200 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయింది 278లో క్లోజ్ అయింది, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి రావడానికి అవకాశం ఉన్నట్టు నాకు కనిపిస్తుంది కాబట్టి కింద సైడు కాల్ ఆప్షన్ తీసుకున్నాను. రైట్, ఓకే ఫ్రెండ్స్, 17,250లో మనకి ఇప్పుడు 112 దగ్గర క్లోజ్ అయింది. సో 37 దగ్గర మార్కెట్ స్టార్ట్ అయింది, అంటే లో లెవెల్ 37, హై లెవెల్ అంటే దగ్గర దగ్గర 100 పాయింట్స్ రేంజ్ వచ్చింది అన్నమాట. ఓకే, ఇప్పుడు రేపు ఏం జరగడానికి అవకాశం ఉంటుంది అంటే, రేపు ఇన్ కేసు కనుక మార్కెట్లో 75 కింద మార్కెట్లో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే 75 కింద వదిలేయండి, ఇది జీరో అయిపోతుంది, వదిలేయండి ఇది జీరో అయిపోతుంది. 75 పైన ఉన్నప్పుడే దీనికి విలువ ఉన్నట్టు, లేకపోతే 75 దిగి 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఆ క్యాండిల్ లో బిలో సెల్, సెల్ చేయను అంటే వదిలేసేయండి. అందుకనే కాల్లో సెల్ కదా అని పుట్టు బై చేయకండి. ఓకే, సెల్ వచ్చిందంటే సెల్ చేయండి, చేయగలిగితే మార్జిన్ ఉంటే చేయండి, లేకపోతే చేయకండి. హై స్టాప్ లాస్ ఇంకా జీరో అయిపోతుంది కాబట్టి అక్కడ దాకా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో బయింగ్ రావాలంటే ఎక్కడ చూద్దాం, బయింగ్ అంటే చూడండి మార్కెట్ ఇదంతా కన్సల్టేషన్ జోన్. ఈ జోన్ అంటే 125 మార్కెట్ 2 హయ్యర్ హైస్ని ఫామ్ చేయాలి 15 నిమిషాల క్యాండిల్. 2 హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తేనే మార్కెట్లో ట్రెండింగ్ బుల్లిష్లో రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది. ఎప్పుడంటే 125 బ్రేక్ చేసుకుంటూ రెండు క్యాండిల్స్ కనుక క్లోజ్ అయితే, హయ్యర్ హైస్ని కనుక ఫామ్ చేస్తే 125 పైన. రైట్, ఇప్పుడు 125 ఇక్కడ ఉందనుకుందాం, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది, అంటే 125 మధ్యలో ఉంది కదా. సో హై అబో బై, లో స్టాప్ లాస్. బై చేస్తే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే 200 వరకు ఉంది. 200 అంటే 125 అంటే 75 మాత్రమే మీ డబ్బులు, 75 అంటే మీ రిస్క్ 25 పాయింట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. క్యాండిల్లో రేంజ్ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు, బట్ 25 పాయింట్స్ రిస్క్ చేయగలిగితే మనకి ఇక్కడ నుంచి 50 పాయింట్లు అంటే 1:2 రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు, దీంట్లో బై సైడ్ సెల్ సైడ్ ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి 17,200 పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్లో మనకి బయింగ్ అవకాశం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ఓకే, వెయిట్ చేసిన తర్వాత దీంట్లో మనకి 20 నుంచి 30 రూపీస్ మధ్యన ప్రైస్ కనుక ఏదన్నా ఒక క్యాండిల్ రిజెక్ట్ అయ్యింది అంటే ఆ క్యాండిల్ హై అబో బై, లోన్ స్టాప్ లాస్. ఎందుకంటే 78 నడుస్తుంది, 20 నుంచి 30 రావాలంటే మీకు మధ్యాహ్నం 11:30, 12:30, 1:30 తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి 20 రూపీస్ అలాగే 30 రూపీస్ మధ్యన కనుక ఒక క్యాండిల్ కనుక ప్రైస్ రిజెక్ట్ అయ్యి, మంచిగా రిజెక్ట్ అయ్యి, ప్రైస్ రిజెక్ట్ అయ్యి కనుక వచ్చిందంటే హై అబౌ బై, లోన్ స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్. అంటే ఇది ఎంతైతే రిస్క్ మీరు తీసుకుంటారో దానికి 2 times రివార్డ్. ఓకే, అలాగే 20 రూపీస్ బిలోకి వచ్చేసింది అంటే ప్రాబబిలిటీ వదిలేసేయండి, అది జీరో అయిపోతుంది. ఇన్ కేస్ మనకి 20 నుంచి 30 మధ్యలో కనుక మనం ట్రేడింగ్ అటెంప్ట్ చేసాము అంటే ఇది 160 వరకు వెళ్తుంది. ఎక్సలెంట్ రిస్క్ రివార్డ్ ఉంది, 20 నుంచి 30 పాయింట్లు రిస్క్ అనుకుంటే మనకు వచ్చేది 130 పాయింట్స్. సో ఆల్రెడీ లెవెల్స్ మనం పాత వీడియోస్లో చెప్పాము, ఆ విధంగా కొన్ని 80% వరకు వెళ్ళినాయి. సో ఇది కూడా పాసిబిలిటీస్ ఉంది వెళ్ళటానికి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టేసుకుని రిపీటెడ్గా చూడండి వీడియో, అర్థం చేసుకోండి, పేపర్ మీద రాసుకోండి. రేపు లైవ్ మార్కెట్లో పేపర్ పెట్టుకుని ట్రేడింగ్ పెట్టుకుని టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుని రెడీగా ఉండండి.
ఏదైనా లెవెల్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా ఇస్తాం కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్ లింకు దొరుకుతుంది దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు చాలా మంచి రోజు 50% డిస్కౌంటెడ్ ప్రైస్లో ఆల్రెడీ ఉంది సో దట్ హ్యాపీగా వెళ్ళి పర్చేజ్ చేయండి ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కంటెంట్ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్